భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈటల రాజేందర్ పై దాడిని నిరసిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం ఎదుట మండల శాఖ బీజేపీ అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై దాడిని ఖండిస్తూ బీజేపీ మండల శాఖ అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో వివేకానందరి విగ్రహం ఎదుట నిరసన తెలిపి అనంతరం ర్యాలీగా బయలుదేరి ప్రధాన రహదారి కొడలి వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం పలువురు భాజపా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుడిగా ఎన్నికైన ఈటల రాజేందర్ పై దాడిని ఖండిస్తున్నామని ఇలాంటి దాడులు చేస్తే భవిష్యత్తులో తాము కూడా దాడులు చేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి క్రాంతి కోల కృష్ణ నరేష్ మీసశంకర్ మల్లారెడ్డి సుధాకర్ రెడ్డి రమేష్ రెడ్డి పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.